తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది ఆశించినటువంటి సెలవులు పొందలేరు పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులు గానివండి మీ సన్నిహిత మిత్రులు గానివండి మీకు చెడు జరగాలని చెప్పిన కోరుకుంటారు కానీ దైవానుగ్రహం వల్ల ముఖ్యంగా శుక్రగ్రహ అనుకూలత వల్ల మీరు అన్ని విషయాలను లబ్ధి పొందుతారు కానీ ఎవరు ఎన్ని చేసినా నష్టపోయే పరిస్థితి మాత్రం రాదు వ్యాపారస్తులు మెలకువగా వ్యవహరించవలసిన సమయం ఇది ఎందుకంటే పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళ వల్ల కూడాను ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సినీ కళా సాహిత్య రంగాల్లోని వారికి చేతివృత్తి పరివారికి అవకాశాలు కలిసి వస్తాయి పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో సాగిస్తారు ఇతరుల నుండి ఎక్కువగా సలహాలు తీసుకుంటారు పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి గణపతిని అర్చించడం వల్ల అటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు సున్నితమైన నిగూఢమైన మీ మనస్తత్వం తెలుసుకోవటం ఆర్తులకు కూడా కష్టతరంగా పరిణమిస్తుంది వివాహాలు శుభకార్యాలు సానుకూల పడతాయి మానవతా దృక్పథంతో ఒకరి సహాయాన్ని అందించి సంతృప్తి పొందుతారు జీవనశైలిలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి నిత్యం మెడలో కాలభైరవ రూపును ధరించడం చెప్పదగిన సూచన వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని విడదీసుకొని శుభకార్యాలని ఒక కొలిక్కి తీర్చురాగలుగుతారు మొండికి పడ్డ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పకుండా వాళ్ళ విషయం పట్టించుకోకుండా వాళ్ళ దారిని వాళ్ళనే వదిలేస్తారు మనం చేయగలిగినంత చేశాం చెప్పగలిగినంత చెప్పాం ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటే అదే విధంగా కొనసాగనివ్వాలి అనేటువంటి ఒక మొండి పట్టుదలతోటి మీరు కూడా అదే రకమైనటువంటి ధోరణిని అవలంబిస్తారు విసిగిపోయినప్పుడు మనసు అంతకంటే చేయగలిగింది ఏమీ లేదని మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని సమర్థించే పరిస్థితిగా గోచరిస్తుంది జీవనశైలిలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు మానసికమైన సంతోషానికి కారణమవుతాయి మొండి వ్యక్తులు కొంతకాలానికైనా మారతారనేటువంటి నమ్మకం మీకు ఏర్పడుతుంది అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి దీంతో కొంత మానసికమైనటువంటి ఊరట కలుగుతుంది ఈ కన్యా రాశి వారు ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన